వికటిస్తున్న టీడీపీ జనసేన పొత్తు, నాదెండ్లకు మరో అవమానం. టీడీపీ జనసేన పొత్తుకి ముఖ్య కారణం నాదెండ్ల మనోహర్ నడిపిన రాయబారాలేననే ప్రచారం ఆ రెండు పార్టీల్లో బలంగా ఉంది. అదే సమయంలో పొత్తుల్లో సీట్లు కోల్పోయిన అసంతృప్తులకి ఆయనపై పేకలదాకా కోపం ఉంది. స్వయాన ఆయన వల్ల తెనాలి సీటు కోల్పోయిన ఆలపాటి రాజాకు ఇంకెంత కోపం ఉంటుందో ఊహించగలం. అందుకే నాదెండ్లపై ఆయన అనుచరులు వాటర్ బాటిల్తో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆలపాటి వర్గం దాడి చేసినా నాదెండ్ల కిక్కురమనకుండా సైలెంట్గా ఉన్నారు. ఏమీ మాట్లాడలేక తెనాలిలో ప్రచారాన్ని హడావిడిగా ముగించుకుని బయలుదేరారు. తెనాలిలో టీడీపీ జనసేన నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలో పాదయాత్ర ప్రారంభించారు. మధ్యలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వచ్చి కలిశారు. ఆ తర్వాత రాజాకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు ఆయన అనుచరులు నినాదాలు చేశారు. పోటీగా జనసేన కార్యకర్తలు నాదెండ్ల జిందాబాద్ అంటూ నినాదాలు ఇచ్చారు. దీంతో అక్కడ తూపులాట జరిగింది. నాదెండ్ల మనోహర్ పైకి ఎవరో వాటర్ బాటిల్ని విసిరారు. అది ఆయన తలకు బలంగా తాకింది. ఆలపాటి వర్గమే ఈ దాడికి కారణమని అంటున్నారు. అయితే నాదెండ్ల మాత్రం సైలెంట్గా అక్కడ నుంచి నిష్క్రమించారు. జనసేనకు కేవలం 24 సీట్లు అని తేలిన తరువాత నాదెండ్ల టార్గెట్గా చాలామంది జనసేన నేతలే గొడవలకు దిగారు. నాదెండ్లను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది. తెనాలిలో తనకు సీటు లేకుండా చేసిన నాదెండ్లను ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు ఆలపాటి రాజా. పనిలో పనిగా ఆయన అనుచరులు ఇలా నాదెండ్లకు ఝలక్ ఇస్తున్నారు. ఆయన్ను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారు. మొత్తం మీద పొత్తుల వ్యవహారంతో ఇటు టీడీపీ అటు జనసేనలో పలువురు నేతలకు శత్రువుగా మారారు నాదెండ్ల.